జగన్మోహన్ రెడ్డి గారు, విశాఖే రాజధాని, నేను కూడా తరలి వెళ్ళిపోతున్నాను, త్వరలో ఉగాది నుంచి అక్కడే పరిపాలన స్టార్ట్ అవుతుంది, మీరు రండి ఇక్కడ పెట్టుబడులు పెట్టండి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బాగుంటుంది ఇక్కడ అని చెప్పి చెప్పడం జరిగింది. దాని ఎందుకు ఈరోజు సడన్గా విశాఖే రాజధానిని ప్రకటించాల్సి వచ్చింది, అది కూడా ఢిల్లీలో ఈ సమ్మిట్లో ప్రకటించాల్సిన దాని వెనుకున్న ఎజెండా అంటే ఏంటి, మీరేమనుకుంటున్నారు? మీకు, ఇతర పెద్దలందరికీ, ప్రేక్షకులకు నమస్తే. నమస్కారం అండి. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం విశ్వసించడం లేదని నేను అభిప్రాయపడుతున్నాను. కారణం, ఇవాళ ముందస్తు ఎన్నికల వాతావరణం ఆంధ్రప్రదేశ్లో వచ్చేసింది. ఎప్పుడైనా ఎన్నికలు జరగవచ్చు ఒక 6 మాసాల తర్వాత అనే వాతావరణం ఉన్నది. రాజకీయ పార్టీలన్నీ కూడా, పాలక పార్టీ మొదలుకొని ప్రతిపక్ష పార్టీలు అందరూ కూడా ఆ ఆలోచనలతోనే ప్రజల మధ్యలోకి వెళతామన్నారు. ఇప్పుడు రాజధానిని అమరావతి నుంచి విశాఖపట్నం తరలించడం అనేది అసాధ్యమైనటువంటి విషయమని ప్రజలందరికీ తెలిసిపోయింది. దానికి ఒక ప్రాతిపదిక ఉన్నది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసి అమరావతిని ఎంపిక చేసి అమరావతి నుంచి పరిపాలన సాగుతున్నది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత తీసుకొచ్చినటువంటి పాలనా వికేంద్రీకరణ, టీఆర్డీఏ రద్దు చట్టాలు రెండింటిని జగన్మోహన్ రెడ్డి గారే బేషరతుగా ఉపసంహరించుకున్నారు. రాష్ట్ర రాజధానిని మార్చేటువంటి, దానికి వెసులుబాటు కల్పించే చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ శాసనసభ చేసే శాసనాధికారం లేదని ఒక చారిత్రాత్మకమైనటువంటి విస్పష్టమైనటువంటి తీర్పుని హైకోర్టు ఇచ్చింది. ఇవాళ హైకోర్టు తీర్పు నేపథ్యంలో మరో చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ శాసనసభ చేసే అవకాశమే లేదు. ఆ తీర్పు తర్వాత 6 మాసాలు గాఢ నిద్రలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టుకు 6 మాసాల తర్వాత వెళ్ళారు. ఇవాళ సుప్రీంకోర్టులో ఆ కేసు విచారణలో ఉన్నది. హైకోర్టు తీర్పు పైన స్టే విధించలేదు. వాళ్ళు కేవలం విచారణకు స్వీకరించి ఇవాళ వాయిదాలు వేస్తున్నారు. సుప్రీంకోర్టు నుంచి ఆ కేసు విషయంలో, హైకోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో సుప్రీంకోర్టు విచారణ అనంతరం ఒక తీర్పు ఇస్తే తప్ప దాని భవిష్యత్తు ఏంటో తెలియదు. కానీ అమరావతి మాత్రం రాజధాని అనేది తేలిపోయింది. ఉన్నటువంటి రాజధానిని ఇంకొక చోటికి తరలించాలంటే శాసనసభ తీర్మానం చేయాలి, చట్టం చేయాలి, అది అవకాశం లేదు. మరి ఎందుకు చెప్పాడు ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో? ఆయనకి ఏమాత్రం అవగాహన లేదా? లేదా ఆయనకు సలహాదారులు కూడా ఒక 50 మందికి పైన ఉన్నారు కదా. చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి వాళ్ళు కూడా సలహాదారులుగా ఉన్నారు కదా. మరి వాళ్ళు సలహాలు ఇచ్చుంటారు కదా. రాజధానిని తరలించడం సాధ్యం కాదు అనేది ఆయనకు తెలియదా? తెలుసు. తెలిసి కూడా ఇవాళ నమ్మబలికే ప్రయత్నం, అది కూడా గ్లోబల్ సమ్మిట్లో చెప్పాడు. ఇక్కడ పెట్టుబడిదారులు ఎవడైనా ఆంధ్రప్రదేశ్కి వచ్చి పెట్టుబడులు పెట్టాలంటేనే వాతావరణం లేదు. మొట్టమొదట కియా పరిశ్రమ, దాని మీద ఒక ఎంపీనే వెళ్ళి దాడి చేయడం, ఇవన్నీ కూడా చూసాం. వాతావరణం, శాంతి భద్రతల సమస్య, వివేకానందరెడ్డి గారి హత్య తర్వాత జరుగుతున్నటువంటి తంతు, శాంతి భద్రతలు లేని చోట ఎవడొచ్చి పెట్టుబడులు పెడతాడు? ఈరోజు ఆ సమ్మిట్లోకి వెళ్ళి రాజధానిని అక్కడికి తీసుకెళ్ళబోతున్నాం, నేను వెళతాను అక్కడికి త్వరలోనే, మీరందరూ రండి అని చెప్పి అడిగితే పరిగెత్తుకుంటాం పెట్టుబడులు, సంచుల్లో సూట్ కేసుల్లో ఎత్తుకుని రావడానికి ఎవడన్నా సిద్ధంగా ఉన్నాడా? ముఖ్యమంత్రి గారు కావాలంటే వెళ్ళవచ్చు. ఆయన సతీమణి వైజాగ్లో వెళ్ళొచ్చు, ఒక 10 రోజులు 4 రోజులు ఉండొచ్చు. కానీ రాష్ట్ర సచివాలయాన్ని తరలించడం సాధ్యం కాదు చట్టపరంగా, రాజ్యాంగ. ఓకే,
శాసనసభను తరలించలేరు. రైట్, ఓకే. అందువల్ల ఇవన్నీ కూడా విశ్వసనీయత లేనటువంటి మాటలుగా ప్రజలు.